రంగారెడ్డి జిల్లా షాద్నగర్ అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన నరేంద్ర కూడా తన పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. ఈ నెల 22న ఫ్యామిలీతో కలిసి షాద్నగర్ లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ కి వెళ్లాడు. లైఫ్ లో హ్యాపీ అకేషన్ కావడంతో టేస్టీగా ఉంటుందని మండీ బిర్యానీని అందరూ గట్టిగా లాగించేశారు. ఆ తర్వాత రెస్టారెంట్ నుంచి హ్యాపీ మూడ్లో ఇంటికి చేరుకున్నారు కూడా. అప్పుడే వాంతులు విరోచనాలు మొదలయ్యాయని నరేంద్ర అన్నాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు పరిస్థితి విషమించడంతో అందరూ శంషాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తనకు రక్తపు వాంతులు విరోచనాలు కావడంతో ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు నరేందర్. ఇంతకీ అసలు విషయం ఏంటంటే మండీ బిర్యానీ బిల్లు 1000 మాత్రమే కాగా హాస్పిటల్ బిల్లు మాత్రం 100,000 రూపాయలు దాటింది. ఈ మధ్య హైదరాబాద్ లోని పలు ప్రముఖ రెస్టారెంట్ లో దాడులు చేసిన అధికారులు అక్కడి కిచెన్లు చూసి షాక్ అయ్యారు. కిచెన్లు ఏమాత్రం శుభ్రంగా లేకపోవడం, కుళ్ళిన మాంసం కూరగాయలు చూసిన అధికారులు భారీగా ఫైన్లు వేశారు. సో పెద్ద పెద్ద రెస్టారెంట్లో అంతగా హైజీన్ గా ఉంటుందని అటువైపు వెళ్ళాలంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అటు 1000 రూపాయల బిర్యానీకి 100,000 రూపాయల ట్రీట్మెంట్ తీసుకుంటున్న నరేంద్ర మాత్రం రెస్టారెంట్ పై కంప్లైంట్ చేసేందుకు సిద్ధమైనట్లు చెప్పాడు.